అవసరం కూడా ఏమీ లేదు. రెండవది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అనేది కూడా నేనేమి అంగీకరించను. ఇంతటి కరోనా టైంలో కూడా వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి సాధించాం. ఈ కాలంలో మనం చాలా ఆస్పెక్ట్స్ లో డబ్బులు వచ్చాయి రాష్ట్రానికి, అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చారు. వీటన్నిటినీ ప్రయారిటీ వైజ్ ఖర్చు చేస్తున్నారా లేదా అని అంటే ఖర్చు చేయడం లేదు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నికలకు ముందు చెప్పినటువంటిది ఎన్నికల తర్వాత అనుసరిస్తున్నటువంటి పద్ధతి చూస్తే అదేదో బోడి మల్లనే సామెత ఉంది, ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఆ తర్వాత బోడి మల్లన్న సామెతలాగా అయిపోయింది. ప్రజలనేమో అంత ముందుకు మేము అన్ని సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం, గతంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు, మేము బ్రహ్మాండమైనటువంటి ప్రత్యామ్నాయంగా ముందుకొస్తామని చెప్పి 151 సీట్లతో అధికారంలోకి వచ్చి అడిగినేటివి అడగనేటివి అన్ని ఆ రోజున ప్రతిదీ చెప్తూ వచ్చారు. సిపిఎస్ రద్దు గురించి అయితే మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో చేసేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి లక్షలాది మంది భవిష్యత్తుకు సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకి 5.27% ఇప్పుడు ఇస్తున్నాము. దీన్ని ఉద్యోగులు ఎవరు ఊహించినంత పెద్ద ఎత్తున మేము చేయబోతున్నాము అని చెప్పి చెప్పారు. వాస్తవంగా ఉద్యోగులు ఎవరు ఇంత తక్కువ పిఆర్సీ వస్తుందని చెప్పి ఊహించుండరు. 27% ఐఆర్ ఇచ్చి 23% ఫిట్మెంట్ అంటే 4% తగ్గించి ఫిట్మెంట్ తీసుకోవాల్సింది అని చెప్పి ఎవరు ఊహించుండరు. ఇది ఇంత మునుపు మన వాళ్ళు చెప్పినట్టు రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే లేదు. ఏ రాష్ట్రంలో కూడా 5.6 కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో లేదు. ఇంత అన్యాయమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి కొనసాగుతూ ఉంది. దీనికి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు, ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు, ఆయన బ్రహ్మాండంగా ఉద్యోగులకు మేలు చేశారు అన్నట్టుగా మాట్లాడటం, అదే మాదిరి ఆ ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత లేచి నిలబడి చప్పట్లు కొట్టి చేయడం, ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో కొంతమంది వ్యవహార శైలి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే 62 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయడం అనేది, రిటైర్మెంట్ వయసుని పెంచడం అనేది ఏ సంఘమైనా ప్రతిపాదన పెట్టిందా ముఖ్యమంత్రి గారి దగ్గర? పెట్టలేదే. కానీ ముఖ్యమంత్రి గారు అడక్కపోయినా 62 సంవత్సరాలు పెంచారు, అడిగినా ఫిట్మెంట్ కి సంబంధించి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 30% పెంచితే దానికంటే అదనంగా చేయగలిగిన దానికి ఏమన్నా ఉందా అవకాశం అని చెప్పి చూడాల్సింది పోయి అక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా పరిమితులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పి మనం అనేక సందర్భాల్లో చర్చ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పోలిక చేసుకుంటే మనకు వనరులు కానీ లేదా ఇతరత్ర అనేక అంశాల్లో మనం చాలా బాగా ఉన్నాం. అంటే 13 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి చేసినటువంటి నిర్ణయం పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉంది. ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పారో దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కొనసాగుతోంది. 62 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేయడం మూలంగా 20,000 పోస్టులు ఇప్పుడు తక్షణం రిటైర్ కావాల్సినవి 20,000 పోస్టుల్లో రిటైర్ అయ్యే వాళ్ళు కొనసాగే పరిస్థితుంది. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో జాబ్ క్యాలెండర్నో ఇంకోటనో చేస్తారు అని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 233,000 ఉద్యోగ ఖాళీలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే ఇప్పుడు తక్షణం మరొక 20,000 అంటే 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారు, ఏమి చేస్తారు అనేది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖులో జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేస్తాం అని చెప్పి చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పదే విషయాన్ని చెప్పారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, జాబ్ క్యాలెండర్ ఊసిలేదు. ఇటీవల ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా అన్ని దీంట్లో చెబుతున్నటువంటి పరిస్థితి లేదు. అదే మాదిరి విద్యారంగంలో 54,000 పోస్టుల రద్దుకి అన్ని రకాలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని కూర్చున్నారు, 33,000 స్కూళ్ళని రద్దు చేయడం కోసం కూర్చొని ఉన్నారు. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏమిటంటే మొత్తం ఉద్యోగులందరిలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన అసంతృప్తి. ఇదేంది, ఏమి జరుగుతోంది, అసలు జీతాలు పెరిగాయా తగ్గిపోతున్నాయా? వాస్తవంగా వీళ్ళు చెప్పే లెక్కలు చూస్తే ఆ డిఏలన్నీ కలిపి జీతాలు పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవం ఏంటి, 5.6 కంటే తక్కువ ఫిట్మెంట్ అన్న తర్వాత 4% తగ్గింది. యాక్చువల్ గా పిఆర్సీ కారణంగా ఏ ఉద్యోగికి అదనపు ప్రయోజనం ఏమీ జరగలేదు. మురళి గారు, మీరు అన్నట్టుగా వాస్తవంగా
ఈ ఫిట్మెంట్ వల్ల జీతం తగ్గింది అనేది వాస్తవం. డిఏలు కలపడం వల్ల చివరిగా కలిపితే ఒక 500 పెరగటం అనేది లెక్క కాదు, జీతం తగ్గింది అనేది మాత్రం వాస్తవం. అవును, జీతం తగ్గింది ఏమాత్రం సందేహం లేదు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉండే వాళ్ళకైనా ఐఆర్ 27% నుంచి ఫిట్మెంట్ 23% వెళ్ళడం అంటే 4% తగ్గిపోయింది. దీనికి వేరే లెక్కలేం అవసరం లేదు. ఏదో పెద్ద తెలివితేటలు ఎలా ఎలా మురళీ గారు జీతం తగ్గించినా కూడా ఉద్యోగ సంఘాలు నిలబడి చప్పట్లు కొట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా జరిగిందంటారు ఇది? అదే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఏ రకంగా తయారైపోయిందంటే ఈ ఫిట్మెంట్ కోసం ఒప్పుకోవడమే చాలా అన్యాయం. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఉండాల్సింది. ఏమవుతుందండి, ఏమి గతంలో ఎన్టీ రామారావు గారు లాంటి బలమైనటువంటి నాయకుడు వ్యతిరేకంగా ఎన్జిఓలు పోరాటం చేయలేదా? పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 100,000 మంది ఉద్యోగుల్ని జయలలిత గారు అన్యాయంగా తొలగిస్తే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది? గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమం జరగలేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్జిఓ పోరాటాలకు చాలా పెద్ద ఎత్తున చరిత్ర ఉంది. ఆ చరిత్రని మర్చిపోయినట్టుగా ఉన్నారు మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా. ఈ రోజు ఉద్యోగుల ప్రయోజనాలని అధికార పార్టీకి తాకట్టు పెట్టి ముఖ్యమంత్రి దగ్గర అన్యాయమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించారు తప్ప ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో ఈ నాయకులు ఎవరు వ్యవహరించలేదు అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతిలో, అన్యాయమైనటువంటి పద్ధతిలో వీళ్ళు ఎవరో ఫిబ్రవరిలో నెలలో ఒక ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి 22 సంవత్సరాలకు పెంచడం మూలంగా ఆయనకి ఏమైనా లబ్ధి చేకూరిందామో, ఇంకొక ఆయన ఇంకొక మరో 6 నెలల్లో రిటైర్ అవుతున్నాడు ఆయనకి లబ్ధి చేకూరి ఉండొచ్చు తప్ప ఇది ఎవరిని కూడా హర్షించే పద్ధతిలో ఇది లేదు. మొత్తం ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఎవరి సమస్యను పరిష్కరించారు? సిపిఎస్ కు సంబంధించి ఏమైనా స్పష్టమైనటువంటి ప్రకటన ఉందా? సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంతమూరు పట్టాభి గారు చెప్పారు తీవ్రమైనటువంటి ఆందోళనలో వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి అండి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ నెలకు 2 లక్షల రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా ఈ పర్మినెంట్ ఇవేదో ఉద్యోగాలు వస్తున్నాయి పర్మినెంట్ అయిపోతామని చెప్పి ఆశతో వాళ్ళందరూ ఆ ఉద్యోగాలను వదులుకొని 100,000 రూపాయల వేతనాలను వదులుకొని అనేక మంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేరి ఈ రాష్ట్రానికి సేవ చేయడం కోసం ప్రయత్నం చేసి ఇక్కడ తమకున్నటువంటి ఆదాయాలను వదులుకొని తమ సొంత ప్రాంతంలో ఉంటామన్నటువంటి ఆశతో, ప్రభుత్వ ఉద్యోగం కదా అన్నటువంటి ఆశతో వచ్చినటువంటి వాళ్ళకి 2 సంవత్సరాల్లో మేము ప్రొబేషనరీ డిక్లేర్ చేసి పే స్కేల్ ఫిక్స్ చేస్తామని చెప్పి ఈ రోజు దాకా ఫిక్స్ చేయకపోగా మళ్ళీ ఇంకొక 6 నెలలోనంటే ఇంకొక 8 నెలలు ఎక్స్టెండ్ చేయడం అంటే ఏమి అర్థం ఉంది? మీరు చెప్పింది మాట తిప్పము మడమ, మేము మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి పదే పదే చెప్తూ ఏమర్థం? దీని అర్థం ఏంది? అసలు దీని వెనకాల సాగుతున్నటువంటిది ఏంది? అసలు ఎవరి మాట వినరా? ఎవరిది పట్టించుకోరా? ఎవరిది వింటున్నారు? ఏ రోజైనా అఖిలపక్ష సమావేశం జరుపో లేదో ఉద్యోగ కార్మిక సంఘాలు మురళి గారు మళ్ళీ మాట్లాడతాను. మీరు అన్నట్టుగా ఎవరి మాట వినరా, ఎవరి మాట వింటున్నారా, బేతాళ ప్రశ్న అది, మన సమాధానం దొరకదది. శ్రీనివాస్ గారు అదే మాట తప్పం మడమ తిప్పం అన్నారు కదా అని చెప్పని అన్నారు. ఇక్కడ పత్రికల పద మాట తప్పుడు మడమ తిప్పుడు అని ఒక 20 రాసి